కొత్త అవతారం ఈసారి ఆ రెండు పార్టీల మధ్య రాయబారిగా తిరిగే కాలు తిట్టేనోరు నోరు ఖాళీగా ఉండవు అంటారు మరీ ముఖ్యంగా ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఖాళీగా ఉండడం ఏ రాజకీయ నాయకుడికైనా దుర్బరమే ఉదాహరణకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ను తీసుకోండి రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం ద్వారా ఆయన తన మాటను నిలబెట్టుకున్నారు కూడా అయితే ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారే కానీ రాజకీయాలకు మాత్రం కాదు గతంలో కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చాటుమాటుగా కలిసి తన మద్దతు టీడీపీకేనని చాటి చెప్పారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమి టిడిపి సాధిస్తుందంటూ ఈ ఆంధ్ర ఆక్టోపస్ చెప్పడంతో అందరూ నిజమేనని అనుకున్నారు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆయన మాటలు బాగా నమ్మారు భారీగా పందాలు కాసి కోట్లలో మునిగిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన తన సర్వేల ద్వారా దోష్యం చెప్పారు ఇక్కడ కూడా ఆయన సర్వేలు అతి దారుణంగా బెడిచి కొట్టాయి ఆ దెబ్బకు ఇక సర్వేలు చేయనని ఆయన శపథం చేశారు అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడా వార్తల్లో కనిపించలేదు తన వ్యాపారాలకి ఆయన పరిమితం అయ్యారు అయితే కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడ వచ్చిన లగడపాటి చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు గతంలో వైఎస్ఆర్ తనకు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన కుమారుడిగా జగన్ను పొగిడితే ఎవరు పట్టించుకునేవాళ్లు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి ఆయనను పొగిడినా అర్థం ఉంది ఇటు కాకుండా పవన్ ఆయన పొగడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే దీనికి కారణం ఏమిటన్నది ఇప్పుడు బయటికి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ వచ్చిన లగడపాటి రాజగోపాల్ తన సన్నిహితులతో సమావేశమైనట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని విజయవాడ ఎంపీగా బరిలోకి దించాలన్నది లగడపాటి ఆలోచనగా చెబుతున్నారు దీనికోసం ఆయన తెలుగుదేశం పార్టీనే ఎంచుకున్నారు ఇప్పటికే కెసి నేని నాని టీడీపీ అధినాయకత్వానికి దూరం కావడం రెండు సార్లు ఎంపీగా గెలవడంతో ఈసారి కేసినేని నాని టికెట్ ఇవ్వరన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దించాలని లగడపాటి రాజగోపాల్ భావిస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో తన కుమారుడు ఆశ్రి ఎన్నికల బరిలోకి దించాలని లగడపాటి రాజగోపాల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని ఆయన చెబుతున్నారు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని కూడా మరోసారి చెప్పారు అలాగని తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని మాత్రం లగడపాటి చెప్పడం లేదు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలన్నది కూడా లగడపాటి రాజగోపాల్ ఆలోచనగా ఉంది రెండు పార్టీల అధినేతల మధ్య సయోధ్య జరిపేందుకు కూడా లగడపాటి రాజగోపాల్ సిద్ధమయ్యారని అంటున్నారు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం లగడపాటి త్వరలోనే చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉంటుందని అంటున్నారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపే అవకాశం ఉంది ఇలా లగడపాటి రాజగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఇలా చంద్రబాబు పవన్ మధ్య రాయబారిగా ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి కుమారుడిని రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారు ఇలా లగడపాటి రాజగోపాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా వచ్చే ఎన్నికల్లో వెనకబండి నడిపించాలన్నది ఆయన ఆకాంక్షగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ను అందుకే లగడపాటి రాజగోపాల్ పొగిడారని అంటున్నారు